అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. కర్నూలు యొక్క జిల్లాకు సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద ధార్మిక పండితులందరూ కూడా, ఇంచుమించు 100 మంది ధార్మిక పండితులు ఇక్కడ అందరూ కూడా ఏకమవడం జరిగింది. ఏకమవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, యమిగ్నోర్ అనేటువంటి ఇక్కడ ఊర్లో గౌరవనీయులైనటువంటి చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం కొరకు మేమందరం ఇక్కడికి వచ్చాము. మా అందరి యొక్క డిమాండ్ ఏమిటంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఏదైతే సిఏఏ బిల్లు పాస్ చేయడం జరిగిందో, ఆ బిల్లు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించకుండా అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయాలని మేము కోరుతున్నాం. ఎలాగైతే కేరళ రాష్ట్రం యొక్క సీఎం ఈ యొక్క బిల్లు అక్కడ పాస్ అవ్వనివ్వకుండా వారు అసెంబ్లీలో తిరస్కరించారు, అదేవిధంగా మేము మన గౌరవనీయులైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జేఏసీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏమిటంటే, వారు కూడా ఈ యొక్క ఏదైతే బిల్లు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన రాష్ట్రంలో పాస్ అవ్వకుండా వారు ప్రయత్నించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎంతమంది అయితే మైనారిటీ సహోదరులు ఉన్నారో వారు, మరియు ఎంతమంది అయితే క్రైస్తవ సహోదరులు దళితులు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో భరోసాతోటి వారిని సీఎంగా చేసుకోవడం జరిగింది, సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఇలా వదిలేస్తే ముందు ముందు చాలా ఇబ్బందికరంగా మారుతుందని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో పెట్టాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.